சரணம் பாபா சரணம் சரணம் சாயி சரணம் கங்கா யமுன சங்கம சமானம் ஏ க்ஷேத்ரமைன தீர்த்தமைன சாயே மா பாண்டுரங்கடு கருணாமயுடு சாயே ஏ க்ஷேத்ரமைன தீர்த்தமைன சாயே மா பாண்டுரங்கடு கருணாமயுடு சாயே சாயி சரணம் பாபா சரணம் சரணம் சாயி சரணம் கங்கா யமுன சங்கம சமானம் విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై పిల్ల పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహపాల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలు కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం మార్గశిర లక్ష్మీవారం, శ్రీ లక్ష్మీదేవి యొక్క పూజ ఈరోజు సమస్త శుభాల్ని కలిగిస్తుంది. అలాగే మరో విశేషం, కాళభైరవాష్టమి. ఈ సందర్భంగా కాళభైరవ స్వామి యొక్క ఆరాధన, పూజాది అభిషేకాది కార్యక్రమాలు శ్రేయస్సుని కలిగిస్తాయి. మరి కాళభైరవాష్టమి సందర్భంగా 12 రాసుల వారు కాళభైరవ స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు, ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ వికారీనామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళాష్టమి, కాళభైరవాష్టమి. ఈ సందర్భంగా చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను పెంచి ప్రమాదకర పరిస్థితులను దూరం చేస్తాయి. ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం, ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీ సూక్త పారాయణ, శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, కాళభైరవస్వామి యొక్క స్మరణ పూజాది కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, ఈశ్వర స్మరణ, విష్ణు సహస్రనామ పారాయణ, గోసేవ అన్నదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా గ్రహశాంతిని పెంపొందింపచేస్తాయి. సంపూర్ణ శుభగ్రహం యొక్క బృహస్పతి ప్రీతి ఏర్పడుతుంది, తద్వారా శుభ సంఘటనలు వేగవంతమవుతాయి, ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఉత్తరా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి వృశ్చిక క్షేత్రస్థితి, మిత్రక్షేత్రస్థితి బుధుడితోటి ఇతుంది కాబట్టి ఇది సామాన్య నిపుణ యోగాన్ని లేదా బుధాదిత్య యోగాన్ని కలిగిస్తుంది. ఈరోజు పుట్టేటువంటి వారికి ఇది ఉపకరిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు ఇచ్చా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాల్ని సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు, శుభవార్తలు వింటారు, గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి, మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, శత్రు భీతి పోతుంది, కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి, సునాయాస విజయాలు పారిశ్రామిక రంగం వారికి ఏర్పడతాయి, మిత్రుల ద్వారా లబ్ధి విద్యార్థులకి చేకూరుతుంది, విద్యాపరమైనటువంటి ఉన్నత ఆశయాల్ని వేగవంతంగా పొందగలుగుతారు, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ తద్వారా ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి, సానుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా చేకూరుతాయి, ఉద్యోగ విషయాల్లో ఉన్నతి లభిస్తుంది, వ్యాపార విజయాలు సాధించగలుగుతారు, ప్రగతి అన్ని రంగాల వారికి దగ్గర అవుతుంది, కార్యక్రమాల్లో వేగం స్థిరాస్థిరంగా వారికి పెరుగుతుంది, ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి, క్రమశిక్షణతో వైద్యవృత్తి వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, వృత్తిపరమైనటువంటి సంతృప్తి చేకూరుతుంది, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ప్రతికూల ప్రభావాన్ని వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు, తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. కాళభైరవాష్టమి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ కాళభైరవ స్వామిని బిల్వదరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా
వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరితే గృహ విషయాల్లో శుభ శకునాలు గోచరిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభరాశి వారిని పరిశీలించినట్లయితే సమస్యలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విభేదాలు ఆకస్మికంగా తలెత్తుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు కొనసాగుతాయి. ప్రతికూల ప్రభావం మహిళలకు ఆరోగ్యపరంగా చేకూరుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో చిక్కులు విద్యార్థులకి కొనసాగుతాయి. రుణ ఒత్తిళ్లు స్థిరాస్థిరంగం వారికి ప్రబలమవుతాయి. శత్రువులపై విజృంభించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి లోపిస్తుంది. సమస్యలు ఆకస్మికంగా ఉత్పన్నమవుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారు తీసుకోలేకపోతారు. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. నూతన కార్యక్రమాల్లో సమస్యలు న్యాయవాద వృత్తి వారికి వెలుగులోకి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక భీతి పోతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. కాలభైరవాష్టమి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ కాలభైరవ స్వామిని సువర్ణ గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. విపత్కర పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంతోష వార్తలు వింటారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక వృద్ధి పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. వేగవంతమైనటువంటి విజయాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా రాణిస్తాయి. మహిళలకు కుటుంబ బాధ్యతల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. శుభ ప్రయత్నాలు రాణిస్తాయి. శుభ శకునాలు గృహపరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్థిరంగా వారికి కలిసి వస్తాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. వ్యాపార విజయాలు వేగవంతంగా సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు అత్యంత అనుకూలం. కాలభైరవాష్టమి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ కాలభైరవ స్వామిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించలేకపోతారు. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. విజయాల్లో వేగం తగ్గుతుంది. ఆర్థిక అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు పెరుగుతాయి. సంకోచ నిర్ణయాల ద్వారా నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. గృహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి విభేదాలు తలెత్తుతాయి. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారు జాప్యాలించవి చూస్తారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్థిరంగా వారు తీసుకోలేకపోతారు. స్తబ్దత కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు విద్యార్థులకి ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో వేగం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోలేకపోతారు. వృత్తిపరమైనటువంటి క్రమశిక్షణ లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంచుతాయి. సమస్యల్ని దూరం చేస్తాయి. కాలభైరవాష్టమి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ కాలభైరవ స్వామిని సువర్ణ గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. సమస్యలు పరిష్కరింపబడతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు.
మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. సాహస నిర్ణయాలు లభిస్తాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. ప్రత్యర్థులు బలహీనపడతారు. క్రీడారంగం వారికి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులకి విద్యాపరంగా ఉపకరిస్తాయి. అనుకూల పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కీలక అంశాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. కాలభైరవాష్టమి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ కాలభైరవ స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. విభేదాలు తగ్గుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత లోపిస్తుంది. వాహన విషయాల్లో సమస్యలు తలెత్తుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వేగవంతంగా రాజకీయ రంగం వారు నిర్వహించగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. ఉత్తమ విజయాలు కూడా సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి మెల్లమెల్లగా లాభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అనాసక్తి పెరుగుతుంది. విభేదాలతో కూడిన విజయాలు వైద్య వృత్తి వారికి ఏర్పడతాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారు వెంటనే పొందలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. కాలభైరవాష్టమి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ కాలభైరవ స్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా మాత్రం పొందగలుగుతారు. సాహస నిర్ణయాలు ఉపకరిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. సానుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా పెరుగుతాయి. సంబంధ బాంధవ్యాలు కుటుంబ పరంగా మహిళలకు కలిసి వస్తాయి. సఖ్యతతో కూడిన నిర్ణయాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. సాహస నిర్ణయాలు క్రీడారంగం వారికి రాణిస్తాయి. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. ఆలోచన విధానంలో మంచి మార్పుల ద్వారా వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంచుతాయి. కాలభైరవాష్టమి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ కాలభైరవ స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయాలు దగ్గరవుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. మానసిక సంతోషం పెరుగుతుంది. గతంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆనందం లభిస్తుంది. సంతృప్తికర సంఘటనలు విద్యాపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ప్రత్యర్థులపై విజృంభించగలుగుతారు. కార్యక్రమాన్ని వేగవంతంగా వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. విద్యాపరమైనటువంటి విషయాలు విద్యార్థులకి రాణిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలు మహిళలకు ఉపకరిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం.
కాలభైరవాష్టమి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ కాలభైరవ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. ఆందోళనకర పరిస్థితుల్ని నియంత్రించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు తద్వారా సమస్యలు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. విదేశీ సంబంధిత కార్యక్రమాల్లో పెట్టుబడులు పనికిరావు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి తగ్గుతుంది. నూతన కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. ప్రతిబంధకాలు ప్రారంభమవుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి చిక్కులు సమస్యలు కొనసాగుతాయి. స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే సమస్యలను అధిగమించగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ప్రమాదాలను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. కాలభైరవాష్టమి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ కాలభైరవ స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంగీత కళా కార్యక్రమాల్లో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహపరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తుంది. సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాలతో కూడిన కార్యక్రమాలు కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా అభివృద్ధి సాధించగలుగుతారు. ఆరోగ్యంలో ప్రతికూలత ఉన్నప్పటికీ ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి రాజకీయ లబ్ధి చేకూరుతుంది. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ప్రత్యర్థులపై విజృంభించగలుగుతారు. ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి అనుకూలత ఏర్పడుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి కూడా లభిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు మహిళలు నియంత్రించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంచి జాప్యాలు విఘ్నాలు వంటివి దూరం చేస్తాయి. కాలభైరవాష్టమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ కాలభైరవ స్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. రాజకీయ నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా కలిసి వస్తాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత అత్యంత ఆర్థిక అనుకూలతను పెంచుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్ని సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి దగ్గర అవుతాయి. వ్యాపార రంగం వారికి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. విద్యార్థులకి ప్రగతి కొనసాగుతుంది. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. విద్యపై శ్రద్ధ పెంపొందింప చేసుకోగలుగుతారు. క్లిష్ట సమస్యలు స్థిరాస్తి రంగం వారికి పరిష్కరింపబడతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై న్యాయవాద వృత్తి వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక భీతి పోతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలిస్తాయి. కాలభైరవాష్టమి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ కాలభైరవ స్వామిని గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఒత్తిళ్లు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ
చేపట్టినటువంటి కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. సంకోచాలు ప్రబలమవుతాయి. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వరకు పనికిరావు. కళారంగం వరకు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు జరుగుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా వైద్య వృత్తి వారు చేపట్టలేకపోతారు. సినీ రంగం వారికి ఆర్థిక వ్యయం పెరుగుతుంది. విభేదాలు కూడా పెరుగుతాయి. ఉత్తమ విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వేగవంతమవుతాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. కాలభైరవాష్టమి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ కాలభైరవ స్వామిని శ్రీచందనంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహ నిర్మాణం సాగించేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు వాస్తుశాస్త్రరీత్యా ఎన్నో మరెన్నో ఉన్నాయి. వాటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించే గృహ నిర్మాణం ఆచరించాలి. అసలు గృహ నిర్మాణం చేయబోతున్నామని తెలియగానే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు పూర్తిగా అవగాహన ఉండాలి. లేక దాని గురించి తెలిసినటువంటి సిద్ధాంతులను కలిసి వారి నిర్ణయాలు తీసుకొని దాన్ని బట్టే మీరు గృహాన్ని నిర్మాణం చేసుకోవటం ఉత్తమోత్తమమైనటువంటి పద్ధతిగా గ్రహించండి. ఇల్లు కట్టుకునేటువంటి ముందుగానే అసలు చేయవలసిన ముఖ్య విషయం ఏంటంటే, ముందుగా మనకు ఏ సింహద్వారము పనికి వస్తుంది, ఏ సింహద్వారం మనకి పనికిరాదు అనే విషయం గ్రహించాలండి. అందరికీ అన్ని సింహద్వారాలు పనికిరావు. వారి యొక్క నక్షత్రాన్ని బట్టి, పేరును బట్టి తెలుసుకొని ఆ సింహద్వారమే మీకు శుభదాయకము అని చెప్పేసి నిర్ణయం చేసుకున్న తరువాత ఆ రోడ్డు కూడాను ఆ సింహద్వారం వైపే ఉన్నదా లేదా అని చెప్పేసి గ్రహించి అప్పుడే ఆ స్థలంలో నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టడం ఉత్తమోత్తమమైనటువంటి అసలు సిసలైన పద్ధతి. చాలామంది తూర్పు రోడ్డు చాలా మంచిదండి, తూర్పు సింహద్వారమే పెట్టి నిర్మాణం చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ తూర్పు ఒక్కటే కాదు, అన్ని దిశల్లో కూడాను చాలా చక్కటి శుభకరమైన ప్రభావాన్ని ప్రసాదించేవే. అయితే ఆ ఇంటి యజమాని పేరు, జన్మ నక్షత్రాన్ని అనుసరించే ఆయా సింహద్వారం ఎటువైపు పెట్టాలి, ఎటువైపు వీధిలో ఉండాలి అనేది నిర్ణయం చేసుకోవాలి సుమా అనే విషయాన్ని గ్రహించండి. ఇలా గ్రహించిన పిదప ఆ స్థలంలోకి అడుగుపెట్టి ఈ స్థలంలోని లోపాలు ఏమన్నా ఉన్నాయా లేక సరిగానే ఉన్నాయా అని చెప్పేసి మనం భావించుకోవటం చాలా మంచిది. అంటే ఆ మట్టి యొక్క రంగు, రుచి, వాసన, దానికి సంబంధించినటువంటి వ్యక్తులను సంప్రదించి వారి సలహా మేరకు ఏ విధమైన చర్యలు గైకొంటే మాకు అభివృద్ధి కలుగుతుందో తెలుసుకొని నిర్మాణం చేయాలి. పవిత్ర పుణ్యక్షేత్ర ప్రాంతాలలో గృహ నిర్మాణాలు చేసేటువంటి వారు కూడాను ఆ స్థలానికి సంబంధించిన ముఖ్యాంశాలు కొన్ని అర్థం చేసుకొని నిర్మాణాలు చేయాలి. ఆ యొక్క పవిత్ర క్షేత్రాలలో ఆ క్షేత్ర ప్రాధాన్యతకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అద్భుతవంతమైనటువంటి విషయాలు భూమి లోపల కూడా ఉండవచ్చు. దాని రీత్యా ఈ స్థలము మాకు అనుకూలమా కాదా, ఈ స్థలాన్ని మేము కొనుగోలు చేయవచ్చా లేదా అని చెప్పేసి సరైనటువంటి వారిని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఒక స్థలాన్ని ఎంపిక చేసేటప్పుడు స్థల పరీక్ష అనేటువంటిది చాలా అవసరం.
ఈ స్థల పరీక్షను చేసేటువంటి విధి విధానాలు చాలా క్లిష్ట సమస్యల నుంచి కూడా బయటపడి చేసేటువంటి ఆ విధి విధానాలు మనకు శాస్త్రంలో చాలా చక్కగా చెప్పారు. వాటిని మీరు పాటించి అప్పుడు నిర్మాణానికి మీరు ఉపక్రమించుకోవాలి, అంటే ఆ స్థల పరిశీలన చేయాలి అన్నమాట. తూర్పు దిశ ఎత్తుగా ఉందా? అట్లా అయితే చాలా కష్టం, అలా ఉండకూడదు. ఎప్పుడు కూడాను దిశల యొక్క ప్రభావం స్థలం మీద పనిచేస్తుంది. కొన్ని దిశలు ఎత్తుగా ఉండాలి, కొన్ని దిశలు చాలా ఎత్తుగా ఉండకూడదు. అన్నిటికన్నా ఎత్తుగా ఉండవలసినటువంటి పరిస్థితిని కల్పించేది నైరుతి దిశ, దక్షిణ దిశ. ఈ నైరుతి దిశలో కొండలు, కోనలు ఇట్లాంటివన్నీ కూడాను దూరంగా ఉన్నా కూడా ఆ స్థలానికి యోగం పడుతుంది. అలాగే ఉత్తర దిశలో కనుక కొండలు, కోనలు ఉన్నట్లయితే ఆ స్థలాన్ని కొనుక్కోకూడదు. అలాగే ఈశాన్య దిశలో కొద్దిగా దూరంగా పెద్ద దేవాలయం కొండపైన ఉన్నది, మరి ఆ ప్రాంతంలోనే ఉన్నటువంటి స్థలాన్ని కొనుక్కోవాలా వద్దా? కొనటానికి వీల్లేదు. ఈశాన్య దిశలో ఈ స్థలానికి దూరంగా గనక ఎత్తైన పర్వతం పైన దేవాలయం గనక కట్టి ఉన్నట్లయితే ఆ ఈశాన్య దిశ బరువు యొక్క ప్రభావం ఆ చుట్టుపక్కల పరిసరాల ప్రభావానికి ఇస్తుంది. కాబట్టి ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్లయితే అనర్థదాయకమైన ప్రభావాలు ఏర్పడతాయి. అందుకే దేవాలయాలు దగ్గర స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. ఆదివ్యాధి సమాయుక్త క్షుత్పిపాస ఆదిదుఃఖిత అన్నం చింతా పరాభూత్వ బభ్రామత గృహే గృహే అంటూ సత్యనారాయణ వ్రతంలో ఒక శ్లోకాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే ఈ శ్లోకంలో రెండు పదాలున్నాయి. ఆది వ్యాధి అనేవి ఆ రెండు పదాలు. శరీరానికి సంబంధించినంత మట్టుకు వచ్చేటటువంటి శారీరక పరమైన ఇబ్బందులు, గాయాలు ఇవన్నీ కూడా వ్యాధి అన్న పేరుతో పిలువబడతాయి. ఆది అన్న స్వరూపము మనసుకు సంబంధించింది అవుతుంది. వ్యాధి కూడా ప్రారంభంగా మనస్సులోనే పుడుతుంది, కానీ అది మనస్సు నుంచి శరీరానికి సంక్రమించినప్పుడు శరీరం ఆ బాధను గుర్తించి ఓహో ఈ అవయవానికి ఈ ఇబ్బంది కలగబోతున్నదా అని గుర్తించిన మరుక్షణ కలిగింది అన్న ఆలోచనను మన బుద్ధికి చేరవేస్తుంది. చర్మానికి గాయం తగిలినప్పుడు ఆ తగిలిన ఆ గాయం ద్వారా కలిగే నొప్పి కన్నా బుద్ధి ద్వారా గుర్తించిన తర్వాత కలిగేటటువంటి నొప్పే ఎక్కువగా ఉంటుంది. ఇవి రెండింటినీ మనం పరిశీలన చేస్తే ఆది వ్యాధి అన్నవి రెండు మనకు అవగతమవుతాయి. మనసుకు సంబంధించినటువంటి సమస్త దోషాలన్నీ కూడా ఆది అన్న రూపంలో గుర్తిస్తుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. శరీరానికి సంబంధించినటువంటి సమస్త రుగ్మతలు కూడా వ్యాధి అని గుర్తించినప్పుడు ఈ వ్యాధులు ఏ నక్షత్రంలో వస్తే త్వరగా తగ్గుముఖం పట్టవు, ఏ నక్షత్రాలలో దీర్ఘకాలికంగా ఇబ్బంది కలుగుతాయి అన్న ఆలోచన చేస్తే జ్వరం వచ్చినా, గాయం కలిగినా, చిన్న చిన్న ప్రమాదాల బారిన పడినా, పడినటువంటి రోజు లేక ఆ జ్వరం మనం గుర్తించినటువంటి రోజు, జ్వరం గుర్తించినటువంటి రోజు అని ఎందుకు అనుకుంటున్నాం అంటే జ్వరం ఈరోజు వచ్చింది అంటే అది ఈరోజు ప్రారంభమైనటువంటిది కాదు. కొంతకాలంగా మనం అవకతవకలుగా జీవితాన్ని, అస్తవ్యస్తంగా జీవితాన్ని గడిపినందువల్ల ఆ దుష్పరిణామాలన్నీ కూడా జమకూడి 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 ఇలా ఈ రోజున బహిర్గతం కావడంతో జ్వరం వచ్చింది అని ఈ రోజున మనం గుర్తిస్తున్నాం. ఆ బహిర్గతమైనటువంటి రోజు జ్యేష్ఠ నక్షత్రం ఉన్న పక్షంలో జ్యోతిషపరంగా జాతక చక్రపరంగా జ్యేష్ఠ నక్షత్రం కానీ, మూలా నక్షత్రం కానీ, శ్రవణ నక్షత్రం కానీ, స్వాతి నక్షత్రం కానీ, పునరుసు నక్షత్రం కానీ, చిత్త, రేవతి ఈ నక్షత్రాలు ఉన్న సందర్భాలలో ఆ జ్వరం త్వరగా తగ్గుముఖం పట్టదు, కనీసంలో కనీసంగా 20 రోజుల పాటు సమయాన్ని తీసుకుంటుంది అంటుంది జ్యోతిర్విజ్ఞానం.
జాతక చక్రాన్ని వేసేటటువంటి సమయంలో జన్మ సమయాన్ని ఎలా నిర్ధారణ చేయడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. ఎంతగా మనం తేదీ, పుట్టిన సమయము, స్థలము చెప్పినప్పటికీ దానికి సంబంధించి 40 రోజులకు పూర్వం ఉండేటటువంటి జాతక గ్రహస్థితిగతులను కూడా పరిశీలన చెయ్యాలి అని కూడా జ్యోతిర్ విజ్ఞానం హెచ్చరికలు జారీ చేస్తుంది. ఒక ఫలితాన్ని మనం చక్కగా రాబట్టాలి అంటే, ఆ ఫలితాంశాలని ఖచ్చితంగా సూచించాలి అంటే, జన్మించిన సమయంలో ఉండే జాతక చక్రం ఎటువంటిదో ఆ స్థితికి సంబంధించినటువంటి కుండలికి 40 రోజుల కంటే పూర్వం ఉండేటటువంటి కుండలి కూడా అటువంటి ఫలితాంశాలనే మనకు సూచిస్తుంది అని కూడా జ్యోతిర్ విజ్ఞానం గుర్తిస్తుంది. అయితే ఈ 40 రోజులలో అర్ధభాగం 21, జ్యేష్ఠ మొదలు రేవతి వరకు చెప్పుకున్న ఈ నక్షత్రాలలో జ్వరం వచ్చినా, గాయం కలిగినా త్వరగా మానే అవకాశాలు తక్కువ. అలాగే ఆయా సమయాలలో గురు, శుక్ర, సోమవారాలు వారం కూడా కలిసిన పక్షంలో శీఘ్రంగా ఔషధ సేవనం స్వీకరించిన పక్షంలో వ్యాధి వెంటనే తగ్గుముఖం పడుతుంది అని కూడా గుర్తిస్తుంది. అలాగే చరలగ్నాలైనటువంటి కర్కాటకం, మకరము, తుల ఈ చరలగ్నాలలో కూడా ఒకవేళ మనకు జ్వరం వచ్చిన పక్షంలో, గాయాలు కలిగిన పక్షంలో అవి కూడా త్వరగా తగ్గుముఖం పడతాయి అని కూడా గుర్తిస్తుంది జ్యోతిర్ విజ్ఞానం. అయితే ఈ జ్ఞానమంతా కూడా జ్యోతిష పరిభాషకు సంబంధించినది. మార్గశీర్ష మాసంలో గురువారం నాడు విష్ణు ఆలయంలో శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతికరంగా ఆలయం ఇరువైపులా ద్వారానికి బయట ఉండేటటువంటి జయ విజయులకు సేవ చేసిన, ఆ ఇరువురిని కూడా సేవించుకున్న, కడిగి శుభ్రం చేసి వస్త్రాధికారులు సమర్పించిన అద్భుతమైన పుణ్యబలంతో సమస్త రోగాలను నిదానం చేసుకోవచ్చు అంటుంది జ్యోతిర్ విజ్ఞానం. అయితే ఇందులో మరొక విషయం కూడా ఉంది. జజ విజయుల అలంకారాలు అర్చకుల అధీనంలో ఉంటాయి కనుక ఆలయంలో ఉండేటటువంటి అందరు భక్తులు, ఇతరులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా భాగవతోత్తములుగా భావన చేస్తూ వారిని సేవించడం, వారికి తీపి పదార్థాలను ద్రాక్షపళ్ళు, అరటిపళ్ళు, యథాశక్తి మిశ్రి తీపి పదార్థం వీటిని అందచేయడం ద్వారా, భాగవతోత్తములు సేవించడం ద్వారా, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహాన్ని పొందడం ద్వారా వ్యాధుల తీవ్రత నుంచి ఉపశమనం పొందవచ్చును అని కూడా విన్నవిస్తోంది ప్రత్యేకంగా పరిహార విజ్ఞాన శాస్త్రం. విష్ణువాలయాలలో గురువారం నాడు పసుపు పచ్చని వస్త్రాలను ధరించి స్వామిని సేవించుకొని చక్కగా వంశ ఆచారాలకు, కుల ఆచారాలకు, మత ఆచారాలకు అనుకూలంగా తిలకమును ధరించి ఆ తిలకమును ఇతరులకు బహుమతిగా అందజేయాలి. భస్మం ధరించేవారు భస్మాన్ని అందజేయవలసి ఉంటుంది, కుంకుమ ధరించేటటువంటి వారు కుంకుమను అందజేయవలసి ఉంటుంది, త్రిపుండ్రమును ధరించేటటువంటి వారు అటువంటి త్రిపుండ్ర ధారణకి వలసినటువంటి వస్తువులను అందజేయవలసి ఉంటుంది. ప్రత్యేకంగా పసుపు రంగులో ఉండే వస్త్రాలను ఆలయంలో ఉండే అర్చకుడికి బహుమానంగా అందజేస్తే కూడా శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం లభిస్తుంది అని కూడా విన్నవిస్తోంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఈ రోజున విష్ణు ఆలయంలో ధ్వజస్తంభానికి పసుపు వస్త్రాన్ని చక్కగా చుట్టి ముడివేయాలి, లేదా పసుపు రంగులో ఉండే దారాన్ని ధ్వజస్తంభానికి కానీ, వేప చెట్టు, రాగి చెట్టుకు కానీ, గురువారం కాబట్టి రాగి చెట్టును తాకకుండా, అంటే మొక్క కానీ రాగి చెట్టు మొదలు కానీ స్పర్శించకుండా చేయి దూరంగానే ఉంచి ఆ చెట్టు చుట్టూరా 14 సార్లు చుట్టిన పక్షంలో స్వామి అనుగ్రహం లభిస్తుంది అని కూడా విన్నవిస్తోంది పరిహార విజ్ఞాన శాస్త్రం. మార్గశీర్ష మాసం అంతా కూడా ఏదో ఒక విధంగా శ్రీమన్నారాయణమూర్తిని సేవించుకోవాలి. ఈ సేవించడంలో వారాధిపతి లక్ష్యం, నక్షత్రాధిపతి స్వరూపం, సమయము, సందర్భము, నియమాదులు అన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ఆ సేవ చేయడంలో భాగవతోత్తములకు మేలు కలిగించే విధంగా మన అర్చనాధికారులు పాటించే పరిష్కారాలు, పరిహార మార్గాలు ఉండాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. భాగవతోత్తములను సేవించడం ఈరోజు లాభదాయకమైన అంశం. విష్ణువాలయాలలో భాగవతోత్తములకు భక్తులకు కూర్చోవడానికే వీలు కలిగించే విధంగా ఆసనములను అందజేస్తే కూడా పుణ్యబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చును అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఆలయంలో శ్రీమన్నారాయణమూర్తి గర్భాలయంలో ఉంటాడు, బయట తిరిగేటటువంటి భాగవతోత్తముల మనస్సులో కూడా ఉంటాడు, విష్ణువాలయాలలో అంతటా ఉంటాడు ఆ స్వామి.
ఇందుగలడు అందులేడు అనే సందేహము వలదు అని మనకు పురాణ ప్రపంచం వర్ణిస్తుంది. స్వామిని సేవించుకుంటే జాతక చక్రంలో ఉండే సమస్త దోషాలు తొలగిపోతాయి అని విన్నవిస్తోంది మీ పరిహార విజ్ఞాన శాస్త్రం. ఇవి ఈనాటి విశేష అంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు నవమి తిథి ఉంది, హస్తా నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందటానికి, సాయంకాలం పూట చంద్రుడికి నీళ్లతో అర్ఘ్యం ఇవ్వటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. తల్లి తరపు బంధువులతో కీలకమైన చర్చలు నిర్వహించటానికి, తల్లి తరపు ఆస్తిపాస్తులకు సంబంధించి కీలకమైన లావాదేవీలు నిర్వహించటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. చిన్నపిల్లలకు ఉన్నటువంటి బాలారిష్ట దోషాలను తొలగింపజేసుకోవటానికి చేసే ప్రత్యేకమైన పూజలకు కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. కృష్ణ జై గోమూత్రం పంచగవ్యాలలో ఒకటి. ఆ కారణం చేత ఆ పసిపిల్లవాడి శరీరానికి కలిగినటువంటి ఉలికిపాటు, మానసిక ఉద్వేగము వలన కలిగేటటువంటి రుగ్మతలు ఉపశమిస్తాయి. ఉగ్రగ్రహముల యొక్క పీడ వదులుతుంది. అందుకని గోమూత్రముంచల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా ఆ పండ్రెండు నామంబులన్, అది పోతనగారి యొక్క ప్రయోగం. ఆ పండ్రెండు, ఏ పండ్రెండు అంటే 12 విష్ణువుకి సంకేతం, 16 గణపతికి సంకేతం, 8 శివుడికి సంకేతం. ఒక్కొక్క అంకెని బట్టి అది ఎవరికి చెప్పారో చెప్పేయచ్చు. ఎప్పుడైనా 16 అన్నారనుకోండి, గణపతిదని గుర్తు. సుముఖశ్చైకదంతశ్చకపిలో జగన్నక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాన్న వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే చుణ్యాదపై విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. 16 గణపతి, 8 శివుడు. భూరంభం చనలో నిలోంబర మహార్నాథో హిమాంసుప్పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్తి అష్టకం. అష్టమూర్తి తత్వంతో ఉండేవాడు శివుడు. ద్వాదశ నామాలతో ఉండేవాడు శ్రీ మహావిష్ణు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదనా త్రిక్రమ వామన శ్రీధర ఋషికేశ, 12 నామాలు చెప్తాం కదా, ఆ 12 నామాల్లో రామనామం ఉండదు. అసలు ఏ నామాన్ని విడిచిపెట్టకూడదని చెప్తామో ఆ నామం విష్ణువు యొక్క 12 నామాలలో లేదు. అంత గొప్ప నామం ద్వాదశ నామముల యందు స్థానం ఇవ్వలేదు. మరి అది దోషం కదండి, అటువంటి రామనామం ఎందుకు లేదు అని అనుమానం రావచ్చు. అది ఒక్క మాట చెప్పి వదిలేదు కాదురా, ఇవి రోజుకు ఓ మాట చెప్పినా పర్వాలేదు, అది ఎప్పుడూ చెప్తూనే ఉండాలి. అందుకని ఒక మాట చెప్పామని మేము దాంట్లో చెప్పలేదు, అది సిద్ధాంతం. కాబట్టి ఆ 12 నామంబులను, విష్ణువు యొక్క 12 నామాలతో ఆ గోమయాన్ని ఆయన శిరస్సు నుండి పాదముల వరకు అలదుతూ రక్ష పెట్టారు. ఏదో నీ శిరస్సును విష్ణువు రక్షించుగాక, కంఠమును ఋషికేశులు రక్షించుగాక, హృదయమును వామనుడు రక్షించుగాక, పాదములను దామోదరుడు రక్షించుగాక అంటూ పైనుంచి కింద వరకు 12 నామాలతో ఆయన శరీరానికి గోమయాన్ని అలదుతూ రక్ష పెట్టారు. గోమయం అంత గొప్ప రక్ష పసిబిడ్డలకి. కేవలం పురాణములు వినడానికే కాదు, ఆచరణ యోగ్యములై ఉంటాయి. అవి పసిబిడ్డల్ని రక్షించుకునేటటువంటి ప్రక్రియని మనకి బోధిస్తాయి. ఎవరివి ఆ 12 నామాలు? ఆయనవి, కృష్ణుడివి. ఇప్పుడు ఆ 12 నామాలతో ఎవరికి రక్ష పెడుతున్నారు? ఆయనకి. ఇది తెలుసున్నది ఎవరు? కృష్ణుడికే. వాళ్ళకి తెలుసా? తెలియదు. తెలియకపోయినా అది కృష్ణుడని పరబ్రహ్మమని తెలియకపోయినా వాళ్ళు ప్రేమిస్తున్నారే. ప్రేమించడం అంటే ప్రతిఫలం కోరకుండా, వాళ్ళు తల్లి తండ్రి గురువు వాళ్ళదే ప్రేమ అంటే. కాబట్టి అలా ప్రేమించి వాళ్ళు భక్తితో ఉన్నారే, అందుకు లొంగిపోయాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ 12 నామంబులన్ గోమయంబలదేవి, ఆవు యొక్క పేడ ఆయన శరీరానికి అలదుతూ అన్ని అవయవములకు తాకిస్తూ ఆ 12 నామములను చెప్పి, నువ్వు విష్ణువు చేత రక్షింపబడదవుగాక అని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకుని, అమ్మయ్యా
కృష్ణుడు దక్కాడు. కృష్ణుడు వాళ్ళకి దక్కాడా? కృష్ణుడు తనని తాను దక్కించుకున్నాడా వాళ్ళకి? కృష్ణుడు దక్కించుకున్నాడు. దేని చూసి? వాళ్ళ ఆర్తిని చూసి. వాళ్ళు అనుకుంటున్నారు మాకు దక్కాడు, మా అదృష్టం. వాళ్ళ ప్రేమ అటువంటిది. కృష్ణుణ్ణి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. నందుడు అంతకుముందే కప్పం కట్టడం కోసమని మధురానగరానికి వెళ్ళాడు. కంసప్రభువుని కలిసి కప్పం కట్టాడు. కప్పం కట్టి తిరిగి వచ్చేస్తున్నాడు. తిరిగి వచ్చేస్తున్నప్పుడు వసుదేవుడి ఇంటికి వెళ్ళాడు. వసుదేవుడికి తెలుసు కృష్ణుడు పుట్టాడన్న విషయం. ఆయనకే కదా తెలుసు కారాగారంలో పుట్టాడు. కృష్ణుడు అక్కడ ఉన్నాడు కాబట్టి కంసుడు ఉత్పాతములను సృష్టిస్తాడని కూడా తెలుసు. ఉత్పాతములు వస్తాయి, నువ్వు తొందరగా వెళ్ళిపోమన్నాడు. గబగబా వచ్చేస్తున్నాడు నందుడు తన యొక్క పరివారంతో. మార్గ మధ్యంలో ఈ పూతన యొక్క శరీరం కనపడింది. అడ్డంగా పడిపోయింది పెద్ద శరీరం. ఇంత పెద్ద శరీరం పడిపోతే చంపినవాడెవరు? మూడు జానల పిల్లాడు. అంత చిన్న పిల్లాడికి ఇంత పెద్ద రాక్షసిని చంపడం సాధ్యమా? అంటే పోతనగారు అన్నారు సాధ్యమే. ఎందుకు సాధ్యం అంటారా? విషధరరిపు గమనికి విషగళస కొనునికి విమల విషసయ్యనునికి విషభవ భవ జనకునికి విషకుచను విషము కొనుట విషమే తలపన్ అన్నారు. ముద్దుగారి చూడదమ్మా మోహనమురారి వీడి మద్దులు విరిచిన మామాధవుడు ముద్దుగారి చూడరమ్మా మోహనమురారి వీడే మద్దులు విరిచిన మామాధవుడు ముద్దుగారి చూడరమ్మా మోహనమురారి వీడే.